మానవీయ కోణంలో ఎక్కడైతే డిస్ట్రెస్ ఉంటదో ఎక్కడైతే విధివంచితులు ఉంటారో స్టేట్ షల్ టేక్ కేర్ రాజ్యాంగంలో మొదటి పేరే ఉంటది ఇండియా షల్ బి ఏ వెల్ఫేర్ స్టేట్ అని భారతదేశం ఒక సంక్షేమ రాష్ట్రం అని రాజ్యాంగంలో స్ఫూర్తిలో ఉంటది రాజ్యాంగంలో ఉంటది ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి వెల్ఫేర్ స్టేట్ గా ఉండే ఇండియాలో బాధితులు దుఃఖితులు ఉండదు రోజు చూస్తూనే ఉన్నాం కదా మనం శివాలయం పెట్టుకొని సైకిల్ మీద మోసుకుపోతున్నారు ప్రతిరోజు చూస్తాం ఏదో స్టేట్కి వెళ్ళి న్యూస్ వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూపెడుతున్నారు ఇప్పటికైనా ప్రధానమంత్రి గారికి రెండు చేతులు ఎత్తి మా రాష్ట్రం తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున వేడుకుంటా ఉన్నా దయచేసి ఆ దిక్కుమాలిన జీఎస్టీ ఆ పాల మీద జీఎస్టీ ఎత్తేయండి ఇంకా బీడీ కార్మికులను బతికేయడానికి వాళ్ళు చావకుండా ఆయన ఫ్యాక్టరీ మూత పడితే వాళ్ళు రోడ్డు పడి చచ్చిపోతారు మానవీయ కోణంలో వాళ్ళ మీద తీసేయండి లక్షల కోటాను కోట్ల మంది చేనేత కార్మికులున్నారు ఈ దేశం మేము వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతులకు ఉన్నట్టే చేనేత కార్మికులు కూడా బీమా తీస్తున్నాం ఇప్పుడు ఒక 80,000 మంది కార్మికులకు అది వర్తిస్తుంది వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తున్నాం ఆ చేనేత మీద కూడా వాళ్ళు ముందుకే బతకలేకపోతున్నారు ఓరామంటే వాళ్ళ మీద జీఎస్టీ వేసారు ఆ చేనేత మీద కూడా జీఎస్టీ ఎత్తేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళని బతకనియండి కనీసం మా వాళ్ళ మానడం వల్ల ఒక గాలికి తప్ప ఇక అన్నిటికి పడ్డది పన్ను ఇప్పుడు ఇదేమన్యాలు చాలా దౌర్భాగ్యమైనటువంటి పనుల విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు మంచిది కాదు ఎవరైతే విధివంచితులు పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది మీరు ఇయ్యకున్న ఎవడైనా రాష్ట్రం చేస్తానంటే వాడిని కాల్ చేయాలి కట్టేస్తాను